మన తలరాతలు మారాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉందని డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. ఆత్మకూరులో బస్సు యాత్రకు వెళ్తున్న డిప్యూటీ సీఎం నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా కార్యాలయానికి రావడంతో ఇసాక్ బాషా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్నాయంటూనే అన్ని పార్టీలకు సామాజిక న్యాయం సాధికారత గుర్తుకు వస్తాయన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయంగా సామాజికంగా ఏం లబ్ధి చేకూర్చారో చెప్పాలని నిలదీశారు. దీనిపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మీ కుటుంబాలకు మేలు జరిగి ఉంటేనే నాకు ఓటేయాలని అడిగే దమ్మున్న నేత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని తెలిపారు. పేదల జీవితాలను సమూలంగా మార్చడానికి జగనన్న ఒక యజ్ఞం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. కేబినెట్లో 70% మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన రాజ్యసభ సభ్యులుగా ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన బీసీ ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజలు జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. ఏ గడపకు వెళ్ళినా కూడా మనకు అదే సమాధానం వస్తుంది. మరి ఖచ్చితంగా ఈరోజు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా. మరి మన నాయకుడు సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి ఒక కన్నుగా భావించి ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు. మరి ఆ దిశలో మరి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మరి కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము చేసిన సంక్షేమ పథకాలు మరి అభివృద్ధి కార్యక్రమాలు అవే మాకు భవిష్యత్తులో మరి ఈ మాకు శ్రీరామ రక్షగా నిలుస్తాయని చెప్పి కూడా మేమైతే భావిస్తున్నాము. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మరి పునరాలోచన చేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత లేదు. కానీ ఈ అణగారిన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన చారిత్రాత్మకమైన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా మరి ఏదైతే ఈ మనసున్న ప్రభుత్వాన్ని మనసున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ మీరు ఆదరిస్తారని చెప్పి నంద్యాల పట్టణంలో మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేబుల్ నెట్వర్క్ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10 21వ నెంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 10 మీ రాజేష్. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న